8వ తేదీన సీమాంధ్ర తొలి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే జిల్లా స్థాయిలో అధికారులు రాష్ట్ర స్థాయిలో టీడీపీ నేతలు భూత భవిష్యత్ రీతిలో కూడా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర జనరల్ సెక్రటరీ వల్లారామ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది వచ్చే అవకాశం? చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల విరామం తర్వాత 10 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం తర్వాత ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆ కన్నుల పండుగ ఆ సంఘటన నేను చూడాలని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకుంటున్న నేపథ్యంలో ఇంతమంది అని చెప్పలేకపోతున్నాం. మేము 5 లక్షల పైచలకు వాళ్ళకి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నాం, కానీ ఇది సరిపోదేమని చెప్పి మేము అనుకుంటున్నాం. 100 లక్షలాదిగా తరలి వస్తున్నారు. 13 జిల్లాలే కాదు బ్రదర్, తెలంగాణ నుంచి కూడా విపరీతంగా వస్తారు. సీమాంధ్ర లోడ్ బడ్జెట్ లో ఉంది, ఓవైపు విరాళాలు కలెక్ట్ చేస్తూ ఇంత ఖర్చు పెట్టడం అవసరం అంటున్నారు. పనికి మాలిన ఆరోపణ అది, పనికి మాలిన పసలేని ఆరోపణ, ఏదో ఉక్రోషంతో చేసే ఆరోపణ. ఈ రోజున ప్రజల మధ్య ప్రమాణం 5 లక్షల మంది 6 లక్షల మంది జనం వస్తూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఆయన చేసిన కష్టానికి, అవినీతి కాంగ్రెస్ మీద పోరాటం చేసిన విధానానికి ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారం చేయాలని ఆలోచన వచ్చింది. మనందరూ కూడా అప్రిషియేట్ చేయాలా, ప్రతిపక్షాలను కూడా అప్రిషియేట్. మన మోడీ గారు ఏమన్నారు, ప్రతిపక్షాలు ఊరిక మాట్లాడటానికి వెళ్ళి గురువింద గంజలవి కింద ఉన్న నలుపు చూసుకొని మాట్లాడాలా, ఎంతుంది అవినీతి పర్లే, ఎంత పెద్దవాడైనా మెడలు వంచి నెత్తి మీద కొట్టి కక్కిస్తాడు, అదొకటి చూసుకోవాలి. ఎంత కక్కబోతున్నారు అవినీతి పరులు, ఎంత కక్కించబోతున్నాడు మోడీ కేంద్ర ప్రభుత్వం, అది కూడా చూడాలి. బడా వ్యాపారవేత్తలు కోట్లాది రూపాయలు బ్యాంకులకు ఎగవేశారు ఈ రోజున, వాటన్నిటిని కూడా పట్టుకొని మెడలు వంచి వసూలు చేస్తాం, ఇవన్నీ కూడా వసూలు అవుతాయి. అందుకనే రుణమాఫీ అనేది పెద్ద కష్టమైంది. కానీ దాన్ని ఏంటి, వాట్ ఈస్ కాల్డ్, మనం దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాల్సినంత కష్టమైందేం కాదు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిణితి చెందిన రాజకీయవేత్త తప్పకుండా అన్ని హామీలు కూడా అమలు చేస్తారు. సో ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల టైంలో ఎటువంటి హామీలు ఇచ్చాము, అలాగే మీకోసం యాత్రలో చేసిన 200 రోజులు పర్యటనలో ఏ అయితే రైతులకు హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఈ 8వ తేదీన ప్రమాణ స్వీకారం రోజు స్పష్టంగా అమలు చేస్తారని చెప్పి, అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితులు కూడా వెనకడేసలేదని చెప్తున్నారు ఓటు స్టూడియో.